నిజంగా సుజయబాబు గారు నెల్లూరు సిటీ వ్యాప్తంగా కూడా అంటే డివిజన్ల వారీగా జనసేనకు నిజంగా బలం ఉందంటారా? దాంట్లో అసలు డౌటే ఉందన్న. మాకు మా పార్టీకి ఉన్న బలం కార్యకర్తలు, కార్యకర్తలు జన సైనికులు. నేను జన సైనికులు అని పిలుస్తాను, కార్యకర్తలు అని కూడా కాదు, జన సైనికులే మా బలం. నెల్లూరు జిల్లా జనసేన పార్టీలో గ్రూప్ రాజకీయాలు నడుస్తున్నాయనేది రాష్ట్ర వ్యాప్తంగా చక్కర్లు కొడుతున్నట్టు పరిస్థితుంది. పని జరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా చిన్న చిన్నవన్నీ వస్తూ పోతూ ఉంటాయన్న, అది కామన్. అది ఎక్కడైనా 10 మంది కలిసిట్టు ఒక్కొక్కరు ఒక్కొక్క మైండ్ మెంటాలిటీతో ఉంటారు. మాదేమి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కాదమ్మా, తప్పితే రాజకీయాలు దగ్గర నుంచి చూసామే కానీ. ఆ రోజు చిరంజీవి గారు ఏ రోజైతే ప్రజారాజ్యంలోకి వచ్చారో ఆ రోజు నుంచే మేము రాజకీయాల్లోకి. కార్యకర్తలు కొంతమంది వైఎస్ఆర్సీపీ కోవట్లుగా వ్యవహరిస్తున్నారనేది ఒక చర్చ జరుగుతుంది. ప్రతి డేటా మేము ఒకవేళ మాతో పాటు కలిసి పనిచేస్తూ మేము రెఫర్ చేయాలన్నా కూడా కానీ, కానీ పైన వాళ్ళకి ఖచ్చితంగా ఇక్కడ ఎవరెవరు ఏంటి అనేది ప్రతిరోజు రిపోర్ట్ వాళ్ళకి వెళ్ళిపోతుంటుందన్న. ఎవరెవరు పక్క పార్టీ వాళ్ళు పంపిస్తే ఇక్కడికి వస్తారు. టీడీపీతో పొత్తు కుదిరింది. జనసేన టీడీపీ కలిసి 2024 ఎన్నికల్లో ముందుకెళ్ళబోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏ విధంగా మీరు ఈరోజు ప్రజలకి ఏ విధమైనటువంటి కార్యాచరణ సిద్ధమయ్యారంటారు మీరు చెప్పండి? దాన్ని మాకంటే ఎక్కువ ప్రజలు యాక్సెప్ట్ చేశారని నేను అనుకుంటున్నాను. నల్లిశెట్టి శ్రీధర్పై సంఘం దగ్గర ఒక ప్రాంతంలో దాడి జరిగింది. ఏంటి ఆ దాడి జరిగిన తర్వాత మీరు నిరసనలు వ్యక్తం చేశారు? భూఖనిజ సంపద, ఇప్పుడు ప్రస్తుతానికి వనరుల్లో భూఖనిజ సంపద అనేది చాలా ముఖ్యమైనది. దాన్ని దోచుకుంటూ వెళ్ళిపోతున్నారు. దాన్ని అడిగిన ప్రతి ఒక్కరి మీద దాడులు చేస్తూ వస్తున్నారు. మేము ఖచ్చితంగా మీరు ఎంతంటే మేము అంతే ఉంటాం. మీరు దాడులు ఎదుర్కోవడం జనసేన పార్టీకి కొత్త కాదు. నెల్లూరు జనసేన నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్బాబుతో స్పెషల్ ఇంటర్వ్యూ విత్ నరేష్ మంగళవారం సాయంత్రం 4:30 మీ ప్రైమ్ 9 న్యూస్.